నమస్కారం అండి. ఈరోజు భరతమాత అన్నద ఉదాశ్రమంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. దీనికి గాను నాల శ్రీనివాస్ గారు, శ్రీమతి గీతాశ్రీ గారు అన్నదాతగా వివరిస్తున్నారు. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేండ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టేశ్వరులతో వర్ధిల్లాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశయ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి శ్రీ నాల శ్రీనివాస్ గారి తండ్రి గారు క్రీశేషులు శ్రీ నాల తిరుపతయ్య గారి వర్ధంతి సందర్భంగా మరియు పితృపక్షాల సందర్భంగా మరియు అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే క్రీశేషులైన మరియు శ్రీ నాల తిరుపతయ్య గారికి నమస్కారాలు తెలుపుతూ వారి ఆత్మకు శాంతి కలగాలని వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ ఈరోజు పితృపక్ష మలయాళ అమావాస్య సందర్భంగా మరియు ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరియు ఈరోజు నైవేద్యం సమర్పించి వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ క్రీశేషులు శ్రీ నాల తిరుపతయ్య గారి గురించి ఒక రెండు మాటలండి. మా హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, మీరే మార్గదర్శి, ప్రేమానురాగాలతో వెలుగునిచ్చి జీవన జ్యోతి వరకు ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మంచితనానికి మారు పేరుగా కలమషమెరగని మంచి మనసుతో ఆప్యాయతనురాగాలతో ఎదుటి వారి మొహంలో చిరునవ్వు పొయ్యిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమై మీ మధురస్మృతులతో సదా పదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మీ ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ క్రీశేషులు శ్రీ నాల తిరుపతయ్య గారికి నమస్సుమాంజలి. అలాగే వారి కుటుంబ సభ్యులైన శ్రీ నాల శ్రీనివాస్ గారికి, గీతాశ్రీ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు, దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలండి. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ మా ఆర్గనైజేషన్ కోసం 365 రోజులు నిత్యన్నదాన కార్యక్రమం చేపట్టి కడుపు నిండి అన్నం పెడుతున్న భగవంతుడు స్వరూపమైన పెంటయ్య గారికి, వారి వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు నిండు నూరేండ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులకు దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీ నాల శ్రీనివాస్ గారు, శ్రీమతి గీతాశ్రీ గారు, మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాము. ఈరోజు అన్నదానానికి మేము చేసిన వంటకాలు ఫ్రూట్స్, అరటి పండ్లు, స్వీట్ మడత కాజా, అలాగే రైసు, అలాగే ఆలు మసాలా, టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత అన్నదాత సుఖీ భవ. సుఖీ భవ. సుఖీ భవ. సుఖీ భవ. సుఖీ భవ. పని తెలుసు.